తాము పుట్టిన దేశం కోసం పనిచేసే క్రమంలో ప్రజాదరణ పొందడం ప్రతి ఒక్కరూ చేయగలిగే పని కాదు. ఇలా చాలామంది వారి దేశానికి సేవ చేసే క్రమంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. 75 ఏళ్ల క్రితం మాతంగిని హజ్రా, ఒక పేద రైతు మహిళ, స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలి చూపిస్తూ పోరాడింది. ఆ పోరాట ప్రయత్నంలో తనకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. అప్పటికీ తన సహకారం భారతదేశ స్వాతంత్ర్య సమరంలో చెప్పుకోదగినది. తన పేరు భారతదేశ స్వాతంత్ర పోరాటపు చరిత్రలో నిలిచిపోయింది. 1870 అక్టోబర్ 19 వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లా తమ్లుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోగ్లా గ్రామంలోని పెనూరిలో జన్మించింది మాతంగిని హజ్రా. తన కుటుంబ పేదరికం వల్ల తను అంతగా విద్యాభ్యాసం చేయలేకపోయింది. ఇదే కారణంగా చదువు రానిదానిగా, స్కూల్ మొహం చూడనిదానిగా జీవితాంతం మిగిలిపోయింది. ఈ పరిస్థితులే మాతంగిని చిన్నతనంలోనే పెళ్లి చేసుకునేలా చేశాయి. 60 ఏళ్ల త్రిలోచన్ హజ్రాని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంది. అప్పటికే త్రిలోచన్ హజ్రాకి పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. మొదటి భార్య చనిపోవడంతో ఒక తోడు కోసం అతి చిన్న వయసులో ఉన్న మాతంగిని వివాహమాడాడు త్రిలోచన్ హజ్రా. 18 ఏళ్ల వయసులో భర్త త్రిలోచన్ హజ్రా చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది మాతంగిని. తన తల్లిదండ్రుల గ్రామానికి తిరిగి వెళ్ళింది. అయినా తనకు తానుగా విడిగా ఉండడానికి నిర్ణయించుకుంది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల వరకు తను తన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే తన జీవితం పైన, భవిష్యత్తు కార్యాచరణ పైన ఒక అవగాహన వచ్చింది. 1905 సంవత్సరంలో మహాత్మా గాంధీ ప్రేరణతో భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టింది. అప్పటి స్వాతంత్ర్య సమరంలో మిడ్నాపూర్లో గుర్తించదగ్గ విషయం ఉద్యమంలో మహిళలు పాల్గొనడం. అందులో మాతంగిని కూడా ఒకరు. 1932 జనవరి 26 ఉద్యమ సమయంలో స్వాతంత్ర్య దినంగా నియమించిన రోజు రాజకీయ దృష్టాంతం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఆ ప్రాంత మెయిన్ ఫోక్ కవాతు చేశారు. ఆ కవాతు మాతంగిని ఇంటి వద్ద నుంచి వెళ్తుండగా ఆవిడ కూడా ఆ కవాతులో పాల్గొనింది. 62 ఏళ్ల మాతంగిని బ్రిటిష్ వారి ఉచ్చు నుండి భారత విముక్తి కోసం పోరాడతానని ప్రమాణం చేసింది. ఇక అప్పటి నుంచి తనకు వెనుదిరిగి చూడటం అనేదే లేదు. అప్పటి నుంచి తను మహాత్మా గాంధీ చేపట్టే ప్రతి ఉద్యమంలో పాల్గొనింది. ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం చెప్పుకోదగినది. తన భర్త గ్రామంలోని అలీనాన్లో ఉప్పు తయారీలో పాల్గొంది. ఇది తరువాత ఆమె బ్రిటిష్ ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు. బలహీనమైన ఆ మహిళను దూర ప్రాంతాలు నడిచేలా శిక్షించారు. ఆ తరువాత ఆమె చౌకదారి పన్ను రద్దు చేయడానికి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆందోళనకారులను శిక్షించటానికి గవర్నర్ కఠినమైన నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు భవనం వైపు నిరసన సమయంలో మాతంగిని మళ్లీ ఖైదు చేయబడింది. బహరంపూర్ జైలులో 6 నెలలు శిక్ష విధించారు. విడుదలైన తర్వాత ఆమె స్థానిక జాతీయ యూనిట్ యొక్క చురుకైన సభ్యురాలుగా ఉంది. 1933 సర్ జాన్ అండర్సన్, బెంగాల్ గవర్నర్, తమ్లుక్ గ్రామానికి ప్రజా సమావేశం కోసం వచ్చారు. మాతంగిని అక్కడి రక్షక బలగాలని అధిగమించి వేదికను చేరి నల్ల జెండాను ఎగురవేసింది. ఆవిడ ధైర్యానికి 6 నెలల కఠిన శిక్ష విధించబడింది. 1942 ఆగస్ట్ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా స్థానిక కాంగ్రెస్ సభ్యులు మిడ్నాపూర్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టాలి. దీనికి 73 ఏళ్ల మాతంగిని హజ్రా చొరవ తీసుకుంది. 29 సెప్టెంబర్లో తమ్లుక్ పోలీస్ స్టేషన్ ముట్టడి కోసం 6,000 మంది మద్దతుదారులను, అందులో ఎక్కువ శాతం మహిళలను సేకరించింది. వారి ఊరేగింపు ఊరి శివార్లను చేరే సమయానికి భారత పెనల్ కోడ్ 144 సెక్షన్ ప్రకారం క్రౌన్ పోలీస్ వాటిని రద్దు చేయమని ఆదేశించారు. అక్కడి ప్రజలపై కాల్పులు జరపవద్దని పోలీసులను ప్రాధేయపడుతూ బుల్లెట్ దెబ్బ తిన్నది మాతంగిని హజ్రా. అక్కడే ఉన్న త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని తన కామ్రేడ్స్ని అనుసరించమని కోరింది. ఆమె బుల్లెట్లచే చిక్కుకున్నప్పటికీ
వందే మాతరం అని అరుస్తూ ముందుకు కదిలి వెళ్ళింది. తరువాత ఆమె ప్రాణం లేని శవం రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికీ ఆ త్రివర్ణం ఆమె చేతుల్లోనే ఉంది. మరణంలో కూడా ఆమె గుండె ధైర్యంతో స్వేచ్ఛను సూచించే ఆ జెండాను పట్టుకొని ఉండిపోయింది.